బీటీఎస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను పద్మావతి. ప్రతి క్షణం ప్రతిరోజు తాజా వార్తలు అందించేదే బీటీఎస్ న్యూస్. ఈ రోజు తాజా వార్తలు చూడండి. ఈరోజు మైలాదేవపల్లి డివిజన్ లో దుర్గానగర్ కాలనీలో తిరగడం జరిగింది. ఇక్కడంతా సమస్యలన్నీ కూడా అధికారులు మేము ముఖ్యంగా చాలా రోజుల కింద వేసిన పైప్ లైన్స్ ఉన్నాయన్నీ దగ్గర 15 ఏళ్ళ కింద వేసినాయి. రోజు రోజుకు అబాధి పెరుగుతూ ఉన్నది. బాగా అవబాధి తగ్గట్టు పైప్ లైన్ అయిన అధికారులతో ఇలా పర్యటన చేయడం జరిగింది. చూస్తే కూడా నిజంగా కూడా బస్సులో రోడ్స్ కానీ డ్రైనేజే కానీ ఎంతో చాలా ఇబ్బంది ఉన్నది. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి రావడంలో కూడా కొంత ఇబ్బంది ఉన్నది. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంట్లో కలవకుండా మా డీసీ గారు డి గారు అందరూ కూడా మేము ఇప్పుడే ఒకటి ఆలోచించినాం. ఇదన్నీ కూడా తీసుకొని ప్రజాభవన్ కాడ కలిపితే బాగుంటుందని ఒక దుర్గానగర్ చేరవస్తే ఆలోచన చేసినాం. ఆలోచన అయితే మటుకు బస్సుకి దుర్గానగర్ అనేది కొద్దిగా ఇబ్బంది ఇంత ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. అందుకని కాక ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము ఏ చేస్తానో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏ పని అయినా కానీ ప్రజలు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అందుకని గెలిచి కూడా ఇలా సంవత్సరం దగ్గరకు వస్తున్నది. సంవత్సరం తర్వాత ఇవన్నీ కూడా పర్యటన రోజు రోజుకి ఎక్కడెక్కడో బస్సులను తిరగడం జరిగింది. నిన్న మనం మున్సిపల్ ఎలక్షన్ కూడా దానివల్ల ఎలక్షన్ కూడా ఉండే ఇవన్నీ కూడా త్వరలోనే బస్సులు అందరూ కూడా ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ కూడా చేపించే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రైవేట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా ఇంకా చాలా డెవలప్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అధికారులు అన్నీ ఒక చర్య తీసుకోవాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఆ ప్రైవేట్ విధంగా కూడా మేమందరం కూడా పనులు చేపించి ఇలా దుర్గానగర్ ఎక్కడెక్కడ తిరిగినామో అవన్నీ కూడా త్వరలోనే పనులు చేసి మహిళా సోదరు మాకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో డెవలప్ చే ముందుకు పోతున్నది. ఇది ఒకటే డెవలప్ కాకుండా చాలా డెవలప్ చేస్తున్నాం. ఇంకా కూడా చేసే కాబట్టి అనుకుంది ఏంటంటే మనం అందరం కూడా ఒక ఐకమత్యం బస్సు వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఇవన్నీ చూపెట్టడం చాలా సంతోషం. డీసీ గారు ఈ గారు డి గారు ఎలక్ట్రీషియన్ మా డి గారు కోటేశ్వరరావు కూడా పాపం అధికారులు మంచి పని చేస్తున్నారు. ఇంకా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఆబాధి చాలా పెరుగుతున్నది రోజు రోజుకు. ఆబాధి తగ్గట్టుగా కూడా మనం చేయవలసి వస్తుంది. చేసి మేమందరం కూడా దీన్ని ముందంజన ఉంటారని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు